వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని మహాత్మా బాపులే గురుకుల పాఠశాల గిర్నిబావి నందు మహాత్మాగాంధీ డెబ్బై ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ప్రిన్సిపాల్ శ్రీ కూరోజు దేవేందర్ మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనమైన అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సహము వారి ఆత్మకు శాంతి చేకూరాలని సామూహికంగా మౌనం పాటించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కూరోజు దేవేందర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ అని ఆయన పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబంలో జన్మించారని ఆయనకు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండ్ వెళ్ళాడని ఆయన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం మాంసానికి మద్యానికి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడని ఆయన అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడని అన్ని మతాలు ఒక్కటే అని హిందూ ముస్లిం సోదర భావానికి ఎంతగానో కృషి చేశాడని తెలిపారు జనవరి ముప్పైవ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద గాంధీ ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతనిని రాధు రాంగాడ్సే పిస్తల్తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చాడని దానితో బాపూజీ అక్కడికక్కడే మరణించాడని అది భారతదేశానికి ఎంతగానో తీరని లోటు అయిందని అటువంటి మహనీయుని అడుగుజాడల్లో అందరూ నడవాలని ప్రిన్సిపల్ కూరోజు దేవేందర్ తెలిపారు కార్యక్రమంలో ఏటీపీ ప్రభాకర్ డిప్యూటీ మార్డెన్ రాజు ఉపాధ్యాయులు సుకుమార్ సోమరాణి సురేష్ కోటి కిరణ్ రమేష్ బషీర్ వీరేందర్ సంతోష్ సుభాష్ కృష్ణమూర్తి కర్ణాకర్ సునీత అనిత ప్రేమలత నాన్ టీచింగ్ సిబ్బంది బాలకోమరెల్లి వెంకన్న ఉస్మాన్ నరేష్ బుచ్చయ్య రవీందర్ రాధిక అరుణ రేణుకలు పాల్గొన్నారు